డాక్టర్ గారు, ఉబ్బకాయం సర్జరీకి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందంటారా? విత్ ద అడ్వాన్సింగ్ టెక్నాలజీ మామూలుగా పెద్దవాళ్ళకే చేస్తుంటే, కానీ ఇవాళ రేపు చిన్నపిల్లలకి కూడా మార్బిడ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ దాంతో వస్తున్నాయంటే పిల్లలకి కూడా చాలామంది మాత్రం చేస్తున్నారు ఇప్పుడు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మోర్ దెన్ 35, 40, 50 ఇయర్స్లో కూడా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ నార్మల్గా ఇప్పుడు లేదు, బికాస్ అడ్వాన్స్మెంట్స్ చాలా అయిపోయినాయి, గుడ్ సర్జికల్ స్కిల్స్ అయినాయి, ఎక్విప్మెంట్స్ చాలా బాగా వచ్చినాయి, కాబట్టి సర్జరీ క్యాన్ బి డన్ అట్ ఎనీ ఏజ్, బట్ నాట్ అట్ ఏ వెరీ ఎల్డర్లీ ఏజ్ లైక్ 60, 70 ఇయర్స్లో ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్, బట్ లిటిల్ యంగర్ ఏజ్ గ్రూప్ ఎస్ ఇట్ క్యాన్ బి డన్ అండి. డాక్టర్ గారు, ఒబెసిటీ సర్జరీలో అత్యాధునిక పద్ధతులు ఏమైనా మనకి అందుబాటులో ఉన్నాయంటారా? ద లేటెస్ట్ టెక్నిక్స్ తప్పకుండా వచ్చినాయి, లేటెస్ట్ మోడిఫికేషన్స్ అవుతూనే ఉంటాయి, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి, లేటెస్ట్ ప్రొసీజర్స్ చేస్తున్నారు, అండ్ సర్జరీ రిజల్ట్స్ కూడా చాలా మార్చినాయి. ఇప్పుడు ఇంతకుముందు మనకి పర్సంటేజ్ వైజ్ వచ్చేది 30-40%, ఇప్పుడు సక్సెస్ రేట్స్ ఆర్ గోయింగ్ అప్ ఆల్మోస్ట్ అబౌట్ 70-80-90% దాకా రీచ్ అవుతున్నాం మనం. సో దట్స్ వై సర్జికల్ దాంట్లో స్కిల్స్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతున్నాయి, అండ్ న్యూ బిరియాట్రిక్ సర్జన్స్ ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. వాళ్ళు చాలా బికాస్ ఆఫ్ ద ఎక్విప్మెంట్, బికాస్ ఆఫ్ ద టెక్నిక్స్, బికాస్ ఆఫ్ ద లేటెస్ట్ డెవలప్మెంట్స్ అండ్ స్కిల్స్, మన రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు. డాక్టర్ గారు, సర్జరీపై చాలా అపోహలు ఉన్నాయి కదా, మీరు ఇచ్చే సందేశం ఏంటి? బికాస్ నేనైతే ఇప్పుడు దీంట్లో ఆల్మోస్ట్ అబౌట్ 15 ఇయర్స్ నుంచి మేము ఒబేసిటీలో వెయిట్ మేనేజ్మెంట్లో మేము వర్క్ చేస్తున్నాము. మాకు ఒక అసోసియేషన్ కూడా ఉంది, ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ అడ్వాన్సింగ్ రీసెర్చ్ ఇన్ ఒబేసిటీ అని ఆల్ ఇండియా అసోసియేషన్ ఉంది. మా సలహం ఆ సందేశం అందరికీ ఏంటంటే, రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ కన్సెప్షన్, అంటే మనము ఒక పేషెంటు, ఒక ఆడవాళ్ళు వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యేది ప్లాన్ చేసినప్పటి నుంచే వీఆర్ అడ్వైజింగ్ దెమ్ లైక్ వాళ్ళు వెయిట్ రైట్ వెయిట్ ఉండాలి. దెన్ తర్వాత కన్సీవ్ అయినాక మనము పాపకి ఇచ్చేది ఎన్వైరన్మెంట్, వీ షుడ్ గివ్ దెమ్ ద బెస్ట్ పాసిబుల్ ఎన్వైరన్మెంట్ సో దాట్ ద బేబీ గ్రోస్ ఇన్ ఏ న్యూట్రిషన్ అండ్ ద గుడ్ ఫామ్. దానికి మళ్ళా క్లోజ్లీ మానిటర్ చేస్తున్న మేము డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్ ఎలా అవుతుంది, ఎక్కడైనా వెయిట్ గెయిన్ మదర్ది ఎక్కువ అవుతుందా ఆర్ బేబీది ఎక్కువ ఉందా అక్కడే మనం కంట్రోల్ చేసి కారణాలు చెక్ చేసేసి దానికి కరెక్ట్ చేస్తున్నాము. మదర్కి కూడా గుడ్ న్యూట్రిషియస్ డైట్ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ ఇచ్చేసి, మళ్ళీ పాప పుట్టినప్పుడు కూడా వాళ్ళ వెయిట్ ఎలా ఉన్నది, ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్లో మామూలుగా ఏంటంటే పాప పిల్లలు ఆల్మోస్ట్ 3 times వాళ్ళ వెయిట్ పెరుగుతుంది. లైక్ సపోజ్ ఏ బేబీ ఈజ్ బోర్న్ యాజ్ అట్ అబౌట్ 3 kgs అట్ బర్త్, ఆ పాప 1 year ఆల్మోస్ట్ అబౌట్ 9-10 kgs అవుతారు. కానీ ఈ పాప సపోజ్ 12 kgs, 13 kgs అయినాయంటే అక్కడే వాళ్ళ పేరెంట్స్కి మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము, మనం కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఎందుకు ఎక్కువ అవుతుంది, ఓవర్ ఫీడింగ్ చేస్తున్న వాళ్ళని అక్కడి నుంచి మనం జాగ్రత్త తీసుకొని వెయిట్ కంట్రోల్ చేసేసి, దెన్ యాజ్ చిల్డ్రన్ గ్రో అవుతారు వాళ్ళ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసి, వాళ్ళకి జంక్ ఇవ్వక, వాళ్ళకి న్యూట్రీషియస్ డయట్, మోర్ ఆఫ్ వెజిటేబుల్స్. మన డయట్లో పిల్లలకి మొదటి నుంచి మనం సాల్ట్ షుగరు తక్కువ చేస్తే వాళ్ళకి టేస్టే డెవలప్ అవ్వదు. అది మనం ఏం చేస్తామంటే మనం ఏం తింటాం వాళ్ళకి అలవాటు చేసేది ప్రయత్నం చేస్తాం, ఆ ప్రయత్నం మనం చేయొద్దు. వాట్ ఈజ్ హెల్దీ, వాట్ ఈజ్ గుడ్ మనం వాళ్ళకి ఇచ్చేది ప్రయత్నం చేస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. సో వాళ్ళకి టేస్ట్ బడ్స్ కూడా అలాగనే డెవలప్ అవుతాయి. సో వాళ్ళకి సాల్ట్ మనం మొదటి నుంచి తక్కువ ఇచ్చినామంటే వాళ్ళకి సాల్టే ఇష్టం ఉండదు, ఎక్కువ సాల్ట్ తీసుకునేది అవసరం పడదు, ఎక్కువ షుగర్ తీసుకునేది అవసరం. ఈ 2 major కాజెస్ ఉన్నాయి, ఎక్కువ మాత్రం దీంతో వాటర్ రిటెన్షన్ అయ్యేది, క్యాలరీస్ కలెక్ట్ అయ్యేది ఉంటుంది షుగర్ అండ్ సాల్ట్. సో మనం మొదటి నుంచి దానికి కంట్రోల్ చేసుకుంటే వాళ్ళకి తక్కువ ఇచ్చేసి యాక్టివిటీస్ ఎక్కువ పెట్టి గ్రీన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ డైలీ అట్లీస్ట్ 2 fruits తప్పకుండా ఇవ్వాలి, 5 colors ఆఫ్ వెజిటేబుల్స్ వాళ్ళ ఫుడ్లో యాడ్ అవ్వాలి, మసాలాలు తక్కువ ఇచ్చి వాళ్ళకి యాక్టివిటీలు ఇన్వాల్వ్ చేసి, లెస్ ఆఫ్ గ్యాజెట్స్, ఫోన్స్, ఐప్యాడ్స్, టీవీ ఇవి మనం తక్కువ చేయాలి. స్లీప్ టైం వాళ్ళకి చిన్నపిల్లలకి మినిమం 8-10 hours వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. దాని తర్వాత స్కూల్ నుంచి రాగానే మినిమం యాక్టివిటీ అట్లీస్ట్ 45 minutes విగరస్ యాక్టివిటీ ఎంకరేజ్ చేయాలి. అండ్ సాటర్డే సండేస్ వాళ్ళకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ప్రయత్నం చేసేసి నార్మల్ ఫుడ్లో విదిన్ ద నార్మల్ రేంజ్ ఉన్నట్ల వాళ్ళు వెయిట్ అండ్ హైట్ అండ్ బిఎంఐ మనం కంట్రోల్ చేసుకుంటూ ఉన్నామంటే వాళ్ళు డిసీజెస్ రాకుండా ఛాన్సెస్ ఉంటాయి,
వాళ్ళు నార్మల్ వెయిట్లో ఉంటారు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ థిన్ వాళ్ళు యాక్టివ్. కొంత పేరెంట్స్ అడుగుతారు, సార్ మా పాప చిన్నగా ఉన్నది సన్నగా ఉన్నది, వాళ్ళకి ఎందుకు ఎక్సర్సైజ్, మళ్ళీ ఇంకా వెయిట్ లూజ్ చేస్తారు, ఇంకా జబ్బులు రావచ్చు. ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళ జబ్బులు ఎప్పుడు రాదు. ఎక్సర్సైజ్ వల్ల మన రెసిస్టెన్స్ పెరుగుతుంది, మనకి ఇంకా యాక్టివిటీ పెరుగుతుంది, మన స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. సో అందుకొరకే ఎవ్రీ చైల్డ్ షుడ్ బి ఎన్కరేజ్డ్ అండ్ దీస్ చిల్డ్రన్ వెన్ దే ఆర్ బికమింగ్ అడాలసెంట్ అండ్ అడల్ట్స్ వాళ్ళు అడల్ట్హుడ్లో హెల్దీగా వెళ్ళాలి. అదర్వైజ్ ఇవాళ రేపు మేము ఎక్కువ మాత్రము 25 to 35 చాలా మాత్రం డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ చూస్తున్నాము. ఇదే పరిస్థితి కంటిన్యూ అయిందంటే విదిన్ నెక్స్ట్ 5 to 10 years హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ ఎ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్. మనము చైనా ఈజ్ ఎహెడ్ ఆఫ్ అస్ నౌ, బట్ మనం ఇప్పుడు కంట్రోల్ చేయకుంటే వీఆర్ గోయింగ్ టు క్రాస్ చైనా అండ్ వీ విల్ బి నంబర్ 1 ఇన్ డయాబెటీస్ ఇన్ ద వరల్డ్. సో ఆల్ ద పేరెంట్స్, ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్, ఆల్ ద డాక్టర్స్, ఆల్ సొసైటీ, మనమందరం కలిసి ఈ మెసేజ్కి మనము చిన్న పిల్లలకి ఫ్రమ్ ద చైల్డ్హుడ్ టు అడల్ట్హుడ్ వాళ్ళకి గుడ్ డయట్, లెస్ ఎన్కరేజ్మెంట్ ఆఫ్ ద ఫ్యాటీ జంక్ ఫుడ్స్ మనం కంట్రోల్ చేసినామంటే వీ కెన్ హ్యావ్ మన పాపులేషన్ మంచిగా ఉంటుంది, మన పిల్లలు హెల్దీగా ఉంటారు, మన ఎకానమీ పెరుగుతుంది. అండ్ ఎకానమీ దిస్ హెస్ గాట్ ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకానమీ. ఒక్క పాపకి జబ్బు వచ్చింది, వాళ్ళకి డయాబెటీస్ వచ్చేసిందంటే మొత్తం ఫ్యామిలీ సఫర్ అవుతూ ఉంటుంది, వాళ్ళ గ్రోత్ దెబ్బతింటుంది. సో వీ షుడ్ హ్యావ్ ఎ హెల్దీ ఫ్యామిలీ, హెల్దీ చిల్డ్రన్ అండ్ నెక్స్ట్ మన పాపులేషన్ షుడ్ బి ఎ హెల్దీ పాపులేషన్ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్ నౌ. సో మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ప్లీజ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, బికాస్ ఈవెన్ థిన్ అండ్ ఫ్యాట్ ఇద్దరు రిస్క్లో ఉన్నారు. మనం అందరం కలిసి చేస్తే మన పిల్లలు మన పాపులేషను హెల్దీగా ఉంటారు అండ్ దే విల్ బి డూయింగ్ బెటర్ అండ్ వీ కెన్ కంపీట్ ద వరల్డ్ ఇన్ ఎ బెటర్ ఫ్యాషన్ అండ్ వీ కెన్ అవుట్ బీట్ చైనా ఇన్ ఎనీ డే ఇన్ ఆల్ ఫార్మ్స్. దట్ ఈస్ మై మెసేజ్ టు ఆల్ ది పేరెంట్స్ అండ్ ఆల్. చూసారు కదండి, ఇది ఇవాల్టి మీట్ యువర్ డాక్టర్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ స్టూడియో అండ్.